F2 తెలుగు ఛానల్ మరింత పొలిటికల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి ఇది ఒక మంచి సంఘటన మనందరం కూడా తలకాయలు పైకెత్తుకొని నిలబడాల్సినటువంటి సమయం అన్నమాట భారతదేశానికి సంబంధించిన ఆరుగురు నిపుణుల్ని అమెరికా తన టీంలో చేర్చుకుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అమెరికాలో మళ్ళీ సాధారణ పరిస్థితుల్ని నెలకొల్పడానికి 200 మందితో 18 డిపార్ట్మెంట్లుగా అమెరికా కొన్ని డిపార్ట్మెంట్స్ని ఫామ్ చేసి వాళ్ళ కార్యక్రమాలు చేసుకునే క్రమంలో ఒక 6 భారతీయ లెజెండ్స్ని ఆ కమిటీలో తీసుకుంది వాళ్ళ లిస్టుని ఒకసారి గమనించినట్లయితే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ ఐబిఎం సీఈఓ అరవింద్ కృష్ణ అలాగే మెక్రాన్ సీఈఓ సంజయ్ మెహ్రతా అలాగే అజయ్ బాంగర్ ఈయన మాస్టర్ కార్డ్ సీఈఓ అలాగే పెన్నార్ రికార్డ్ నుంచి మనకి అన్ముఖర్జీ వీళ్ళ 6 కూడా తన టీంలో చేర్చుకుంది ట్రంప్ గవర్నమెంట్ ఫస్ట్ 4 ఎవరైతే ఈ సత్యనాదెళ్ళ సుందర్ పిచాయ్ అరవింద్ కృష్ణ అలాగే ఈ సంజయ్ మెహ్రతా వీళ్ళున్నారో వీళ్ళ 4 కూడా టెక్నికల్ టీంలోకి తీసుకున్నారు అలాగే ఈ మన ముఖర్జీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మ్యానుఫ్యాక్చర్ రంగంలో తీసుకున్నారు బాంగర్ గారిని ఫైనాన్షియల్ సెక్టర్లో తీసుకున్నారు ఆయన ఏర్పాటు చేసిన 16 టీముల్లో 3 టీముల్లో మన భారతీయుల్ని తీసుకోవడం వీళ్ళ ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టేటటువంటి కార్యక్రమాన్ని కూడా అమెరికా చేదల్చుకుంది రేపు రాబోయే కాలంలో మన భారతీయులు ఇచ్చిన సలహాలు సూచనలు కనుక అమెరికాకి ఉపయోగపడి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కనుక బాగుపడితే భారతదేశం కీర్తి మరింత పెరిగే అవకాశం ఉంది చూద్దాం మరి రాబోయే కాలంలో అమెరికా ఏ విధంగా ముందుకెళ్తుంది